హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ఘనిస్తాన్లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలని స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు ఎప్పటి నుంచో కాసుకుని కూర్చున్న పాకిస్తాన్ చైనా వెంటనే రంగంలోకి దిగిపోయాయి ముందుగా ఆఫ్ఘనిస్తాన్కు అమెరికాను దూరం చేసిన వీరిద్దరూ ఇప్పుడు తాలిబన్లకు అంతర్జాతీయ గుర్తింపు ఇప్పించేందుకు తెగ ప్రయత్నిస్తున్నాయి అయితే తమ సొంత దేశాల్లో సమస్యలే వీరికి అడ్డంకిగా మారబోతున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో తాలిబన్లకు వీరి మద్దతు కారణంగా భారత్కు ముప్పు పెరుగుతోంది ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాప్రభుత్వం స్థానంలో అధికార పగ్గాలు చేపట్టిన తాలిబన్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం పూర్తయింది ఇప్పటికే ప్రభుత్వం రోజువారీ పాలన నిర్వహిస్తోంది కూడా అయితే ఈ ప్రభుత్వ ఏర్పాటుతో పాటు రోజువారీ పాలనలోనూ వారికి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వారి మద్దతు కంటే విదేశీ మద్దతు ముఖ్యంగా మారిపోయింది దీంతో పొరుగున ఉన్న పాకిస్తాన్ చైనా మద్దతుతో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడుపుతున్నారు అదే సమయంలో ప్రభుత్వంలో ఎవరుండాలనే దాన్ని కూడా నిర్ణయించింది పాకిస్తానే దీంతో ఇప్పుడు పాకిస్తాన్ చైనాల మధ్యతో సాగుతున్న ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయము కీలకంగా మారిపోతుంది ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాప్రభుత్వం స్థానంలో అధికారంలోకి వచ్చిన తాలిబన్లు తమ ప్రభుత్వానికి వీలైనని ఎక్కువ దేశాల నుంచే మద్దతు కావాలని కోరుకుంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంతో పాటు పలు కీలక అంశాల్లో అంతర్జాతీయ మద్దతు లేనిదే ముందడుగు పడే పరిస్థితి లేదు దీంతో తాలిబన్ల సర్కారుకు అంతర్జాతీయ గుర్తింపు ముఖ్యంగా మారిపోయింది ఇందుకోసం తిరిగి తమ మిత్ర దేశాలైన పాకిస్తాన్ చైనాలో మద్దతు కోరుతున్నారు దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఇరు దేశాలు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ల ప్రభుత్వానికి అంతర్జాతీయ మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి జలాంతర్గాముల కొనుగోలు వివాద అంశంలో అమెరికా ఆస్ట్రేలియాపై గురుగా ఉన్న ఫ్రాన్స్ ఇకపై ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది ఈ మేరకు ఫ్రాన్స్ అధిపతి మాక్రాన్ భారత్ ప్రధాని మోదీతో చర్చలు జరిపారు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాల్సిన జలాంతర్గాముల ఆర్డర్ను ఆస్ట్రేలియా అర్ధాంతరంగా రద్దు చేసింది దీంతో ఆగ్రహించిన ఫ్రాన్స్ తన రాయబారులను యుఎస్ ఆస్ట్రేలియా నుంచి వెనక్కి పిలిపించింది అలాగే ఫ్రాన్స్కు సంబంధం లేకుండా యుఎస్ యూకే ఆస్ట్రేలియాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆకుస్ పేరిట కొత్త గ్రూపును ఏర్పరచుకోవడం కూడా ఫ్రాన్స్ ఆగ్రహానికి కారణమైంది ఈ నేపథ్యంలో తమకు ఈ ప్రాంతంలో నమ్మకమైన మిత్రదేశం అవసరం ఉందని గ్రహించే ఇండియాను ఫ్రాన్స్ సంప్రదించిందని రక్షణ నిపుణులు అభిప్రాయపడ్డారు మోదీతో టెలిఫోన్ సంభాషణలో ఆఫ్ఘన్ అంశం కూడా చర్చకు వచ్చినట్లు మాక్రాన్ కార్యాలయం తెలిపింది ఇకపై ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఫ్రాన్సులు సంయుక్తంగా వ్యవహరిస్తాయని తెలిపింది భారత్కు ఎటువంటి సాయం అందించేందుకైనా తయారుగా ఉన్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పారు పరస్పర నమ్మకం గౌరవం ఆధారంగా ఇరు దేశాల సంబంధాలు కొనసాగుతాయన్నారు మరోవైపు ఫ్రాన్సును శాంతింపజేసేందుకు యుఎస్ అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నారు కానీ ఇరువురు సమావేశానికి తేదీ నిర్ణయించలేదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి